విజయనగరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ కార్యక్రమాల భాగంగా చింతపల్లి బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ ఆధ్వర్యంలో బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే కార్యక్రమం. పాల్గొన్న మత్స్యకారులు, పలు పరిశ్రమల ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బీచ్ లో వాక్థాన్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను స్వయంగా తొలగించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి. కాలుష్యం, వ్యర్థాల నుంచి సముద్రాలను రక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి. సముద్రం చాలా ముఖ్యమైనదని నేను అర్థం చేసుకున్నాను. సముద్రం కాలుష్యం మరియు వ్యర్థాల నుండి రక్షింపబడాలని నేను అర్థం చేసుకున్నాను. నా ప్రవర్తన పర్యావరణంపై ప్రభావం చూపుతుందని నేను అర్థం చేసుకున్నాను. నాకు ఎంపిక చేసుకునే శక్తి ఉందని అంటే మనకి ఇప్పుడు జూన్ 5వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేలో సెలబ్రేషన్స్ లో భాగంగా మనము దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వేరియస్ ఈవెంట్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, పిల్లల్ని, ఇండస్ట్రీస్ ని, లోకల్ బాడీస్ ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వేరియస్ ఈవెంట్స్ చేస్తున్నాము. మొన్ననే జిల్లాలో బైక్ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యే నేపథ్యంలో స్కూల్ పిల్లలతో కూడా చాలా కార్యక్రమాలు చేయనున్నాం. ఆ భాగంలో ఇవాళ ఇక్కడ బీచ్ క్లీనప్ అనేది చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, మనకు రీసెంట్ గా చింతపల్లి ఫిషింగ్ జెట్టి అనేది శాంక్షన్ అయింది. సో ఆ పోర్షన్ ఏదైతే మనకి జెట్టి అప్రోచ్ ఉంటుందో ఆ పోర్షన్ అంతా కూడా ఇవాళ క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి టూరిజం కి కూడా ఆల్రెడీ కొంత ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది.